Hi friends, welcome to Advita Fashions and Kids Food. ఈ రోజు మన ఛానల్లో ఒక స్వీట్ రెసిపీని ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. ఓన్లీ మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ని చాలా సింపుల్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఉండే మూడు ఇంగ్రీడియంట్స్ని ఉపయోగించి ఈ స్వీట్ని ఈ దీపావళికి స్పెషల్గా చేసి పెట్టండి. షాప్ నుంచి కొనుక్కొని రావాల్సిన అవసరమే లేకుండా ప్రతి ఒక్కరికి ఈ స్వీట్ నచ్చుతుందండి. కంపల్సరీ ట్రై చేయండి. టేస్ట్తో పాటు ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ స్వీట్ని ప్రిపేర్ చేశానండి. కంపల్సరీ వీడియో ఎండ్ వరకు చూసి ఎలా ఉందో కమెంట్లో తెలియజేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఒక కడాయిని పెట్టుకోండి. ఈ కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక కప్పు శనగపిండిని వేయండి. ఇలా వేసిన శనగపిండి ఏమాత్రం అడుగున మాడిపోకుండా ఈక్వల్గా వేగే విధంగా ఇలా కలుపుతూ ఉండాలండి. శనగపిండి తొందరగా అడగంటుకుంటుందండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, కాబట్టి ఇలా కలిపేసుకుంటూ ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ అదే కడాయిలో 3/4 కప్పు బెల్లంని దీంట్లో యాడ్ చేసుకోండి. మీరు స్వీట్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే పిండికి ఈక్వల్ క్వాంటిటీలో బెల్లంని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు బెల్లం కరగడానికి దీంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరిగే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. బెల్లం కరిగిపోయి కొంచెం నురుగొచ్చిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవాలండి. బెల్లంలో చెత్త, గడ్డి, రాళ్ళ వంటివి ఉంటాయండి, వాటిని ఫిల్టర్ చేసుకోవాలి. తర్వాత అదే కడాయిని క్లీన్ చేసి మళ్ళీ స్టవ్ పై పెట్టుకొని ముందుగా ఫిల్టర్ చేసుకున్నటువంటి బెల్లం వాటర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి శనగపిండిని దీంట్లో యాడ్ చేసుకొని ఏమాత్రం ఉండలు లేకుండా దీన్ని బాగా కలిపేసుకోవాలి. చిన్నపిల్లలకి ఈ విధంగా చేసి పెడితే చాలా హెల్తీ అండి, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. బెల్లంని డైరెక్ట్గా తీసుకుంటే వేడి చేస్తుందండి, కాబట్టి వాటర్లో కలిపి కానీ ఈ విధంగా వేడి చేసి స్వీట్లలా ప్రిపేర్ చేసుకొని కానీ తీసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నెయ్యిని దీంట్లో యాడ్ చేసుకుంటూ నెయ్యి మొత్తం పిండిలో కలిసే విధంగా ఇలా కలుపుతూనే ఉండాలి. నేను బెల్లం ఎంత తీసుకున్నానో అదే క్వాంటిటీలో నెయ్యిని కూడా తీసుకున్నానండి. నెయ్యి పిండిలో అబ్జర్బ్ అయ్యే వరకు దీన్ని ఇలా కలుపుతూనే ఉంటూ అబ్జర్బ్ అయిన వెంటనే మరి కాస్త నెయ్యిని యాడ్ చేస్తూ కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ కలుపుతూ పిండి మొత్తం ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ ఉండాలి. అంటే బెల్లం, శనగపిండి రెండు కూడా నెయ్యిలో ఫ్రై అయిపోతూ దగ్గరికి వస్తుందండి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ని ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒకసారి బాగా ఇలా కలిపేసుకోవాలి. ఇలాచీ పౌడర్ బాగా కలిపేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ బౌల్ కానీ లేదా స్టీల్ కానీ ఏదైనా ఒక బౌల్ని తీసుకొని దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ని యాడ్ చేసుకోవాలి. స్వీట్ ప్యాన్ నుంచి సపరేట్ అయింది కాబట్టి ఇలా ఫిల్ చేసుకోవడానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా టోటల్గా మనం తీసుకున్న మౌల్లో పడిపోతుందండి. ఈ విధంగా అయిన తర్వాత దీన్ని ఈక్వల్గా ఉండే విధంగా ఇలా చేతితో కానీ లేదా ఏదైనా గరిటెతో కానీ ప్రెస్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా చేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లార్చుకోవడానికి పక్కన పెట్టేస్తే సరిపోతుంది. రిఫ్రిజిరేటర్తో ఎలాంటి పని లేదండి. ఇలా పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన షేప్లో దీన్ని కట్ చేసుకోవచ్చు. నేను మైసూర్పాక్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి, కానీ ఇది మైసూర్పాక్లా గట్టిగా ఉండదు, గుల్లగా కూడా ఉండదు. దీంట్లో ఎక్కువ నెయ్యిని వాడాము కాబట్టి మిల్క్ను వాడకున్న మిల్క్ నుంచి వచ్చే ప్రోడక్ట్ నెయ్యి కాబట్టి దీనికి మిల్క్ మైసూర్పాక్ అనే పేరు వచ్చిందండి. చూడండి, ఈ విధంగా డీమోల్డ్ చేసినటువంటి స్వీట్ని సాఫ్ట్గా ప్రెస్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మిల్క్ మైసూర్పాక్ షాప్కు వెళ్లకుండా ఇంట్లోనే ప్రిపేర్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ దివాళికి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.